ఎలిమినేట్ అయిన బయటికి వచ్చిన ఇనాయకి తన బయట ఎంత పవర్ఫుల్ ఒక చిన్న హింట్ ద్వారా అయితే నాగార్జునకి చెప్పేశాడు. హౌస్ నుంచి బయటికి వచ్చిన ఇనాయకి ఎలాగో ఇదంతా తెలియబోతుంది. కాకపోతే స్టేజ్ పైన నాగార్జున కూడా ఇనాయకి నువ్వు లేడీ ఫైటర్ ఇనాయా, ఏమాత్రం బాధపడుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంటూ, నువ్వు నీ సక్సెస్ని ఇక ముందు చూడబోతున్నావు అంటూ ఇనాయకి చాలా మంచిగా చెప్పబోతున్నాడు నాగార్జున. ఒక్కొక్కరుగా సేవ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఫైవ్ ఎలిమినేషన్ రౌండ్ లో శ్రీ సత్య మరియు ఇనాయాల మధ్యన జరగబోతుంది. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో శ్రీ సత్య సేవ్ అవ్వగా అతి తక్కువ ఓట్స్ వచ్చాయని చెప్పి ఇనాయని హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారు. కానీ ఇనాయ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం అంగీకరించట్లేదు. ఇనాయకి మేము ఓట్స్ వేశాము, ఇప్పటి వరకు టాప్ టూగా ఉన్న ఇనాయ ఎలిమినేట్ అవ్వడం ఏంటి, అది కూడా శ్రీహాన్ కూడా లేదు, ఖచ్చితంగా తను టాప్ టూ కంటెస్టెంట్ కావాలని బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు అంటూ, మేనేజ్మెంట్ కోటాలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయడానికి ఇలా చేశారు అంటూ ఇనాయ ఫ్యాన్స్ అందరూ ఇనాయకి సపోర్ట్ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ధర్నాకి దిగారు. మరొక వైపు హోస్ట్ నాగార్జున కూడా ఇనాయ ఎలిమినేషన్ తో కేవలం షాక్ అవ్వడమే కాదు, తను ఎంతగానో డిసప్పాయింట్ అయ్యాడని బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి తెలియజేయడం జరిగింది.